బాదుడే బాదుడు అనే కార్యక్రమంతో టీడీపీకి ఎంత మైలేజ్ వచ్చిందో తెలియదు గానీ జగన్ మోహన్ రెడ్డి గారి మీద మాత్రం విమర్శించడానికి జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికినట్టు అయ్యింది తెలుగుదేశం పార్టీకి ఓకే అది మైలేజ్ వచ్చిందా లేదా అనేది దాని వల్ల ఎంత వరకు లబ్ధి చేకూరింది అనేది రేపు ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తాయి కాకపోతే మళ్ళీ ఇప్పుడు అంతలోనే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది అందరికీ తెలుసు కాగిచ్చి నివేదికలు కానివ్వండి తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ఆ లెక్కలకు సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి అప్పులు పాలైపోయింది ఆంధ్రప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి గారు బాగా దారుణంగా అది కూడా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేశారు అంటూ జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే నిర్ణయాలు కూడా ఉంటున్నాయి ఇప్పటికే బాదుడే బాదుడు అంటూ విద్యుత్ ఛార్జీలు గానీ లేదంటే పెట్రోల్ ఛార్జీలు గానీ నిత్యావసర వస్తువుల ధరలు గానీ ఏ మాత్రం పెరిగిపోయినాయో మధ్యతరగతి ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు అందరికీ తెలిసిందే అయితే ధరలు పెరిగినప్పుడు ఒక మధ్య తరగతి ప్రజలే కదా అందరూ ఇబ్బంది పడతారు కాకపోతే ఏంటంటే ఎక్కువ మధ్య తరగతిని ప్రస్తావించడానికి వీళ్ళకి ఎటువంటి లబ్ధి పెద్దగా ఉండదు ఎందుకంటే నిరుపేదలకు ఏదో రూపంలో లబ్ధి ఉంటుంది ఏదో రూపంలో ఏదో పథకాలు అందుతూ ఉంటాయి ఇంకా సంపన్నులు అంటారా డబ్బున్న వాళ్ళు అంటారా వాళ్ళకి పెరిగినా తగ్గినా పెద్ద తేడా ఏమి ఉండదు దానికి తగ్గట్టుగానే ఉంటాయి కాకపోతే మధ్య తరగతి వాళ్ళే ఎందుకంటే వాళ్ళ సంపాదన పెరగదు వాళ్ళకి ఎటువంటి పథకాలు అందవు కాకపోతే ఆ బాధుడికి వాళ్ళ నడ్డు విరిగిపోతూ ఉంటుంది సో ఎక్కువ వాళ్ళే బాధపడతా ఉంటారు ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని పట్టించుకోదు ఎందుకంటే నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చినట్టు మధ్య తరగతి ప్రజలకు కూడా వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఏదైనా కార్డు ఇచ్చి వీళ్ళకి 10 రూపాయలు ఇస్తుంటే సంక్షేమ పథకాల ద్వారా వీళ్ళకి కనీసం 5 రూపాయలు అయినా అందిస్తే అదే పద్ధతి మరి ఆ తరహా ఏ ప్రభుత్వం అసలు ఆలోచించట్లేదు మధ్య తరగతి ప్రజల గురించి ఎక్కువ శాతం వాళ్లే ఉంటారు కానీ వాళ్ళ ఓట్లే కావాలి ఖచ్చితంగా మధ్య తరగతి ప్రజలందరూ ఓట్లే వేయరా అంటే కొంతమంది వేయరా అంటారు కొంతమంది వేస్తారు అంటారు అందరూ వేయకుండా కూర్చోరు కదా ఖచ్చితంగా వేస్తారు అందుకే వాళ్ళని పట్టించుకోరా ఏంటంటే ఓకే ఆ విషయం పక్కన పెడితే మరొకసారి ఇప్పుడు అంటే ఆదాయాన్ని సేకరించే పని లేదంటే ఆదాయార్జన పెంచే పని అంటే ఒక రకంగా చెప్పాలంటే రెవెన్యూ పెంచడం ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయపు సోర్సెస్ అదనపు ఆదాయపు సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తున్నారు ప్రధానంగా పన్నుల మీద పన్ను బకాయి చెల్లించిన వాళ్ళు కానివ్వండి పన్నుల్ని ఇమీడియట్ గా వసూలు చేయడం అదే నేపథ్యంలో పన్నులు పెంచే ఆలోచన కూడా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది తాజాగా జరిగిన భేటీలో వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన అధికారులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆయన భేటీలో ఆయన ప్రధానంగా చెప్పారంట ఆదాయార్జనకు మార్గాలు వెతకండి ఇమీడియట్ గా అని అది ఏ రకమైన మార్గాలు ఉంటాయి ఒకటి పాత బకాయిలను వసూలు చేసుకోవడం అలాగే కొత్తగా పన్నులు ఎవరికైతే విధిస్తారో వాళ్ళ మీద ఆ పన్ను మోత బాధుడు మళ్ళీ బాధడం అంటే పన్నులు పెంచే అవకాశం ఉంది అనేది కూడా ఒకటి ఇది ప్రధానంగా జరుగుతుంది అలాగే ఇందులో ఓటీఎస్ విధానాన్ని కూడా తెర మీద తీసుకురమ్మన్నారు అంటే వన్ టైం సెటిల్మెంట్ అనమాట వన్ టైం సెటిల్మెంట్తో కొంత రిలీఫ్ ఉంటుంది అలాగే ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది ఎందుకంటే మన రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి బాగానే ఆదాయార్జన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది 8000 కోట్లు కానీ సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నది జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష ఈ పత్రాలతో పాటు రేపు అక్టోబర్ 2వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు అందించడం కూడా ఇక్కడ గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు అవుతాయి అయితే ఇక్కడ నుంచి గ్రామ సచివాలయాల్లో కొన్ని సేవలు పెరగబోతున్నాయి వాటన్నిటికీ కూడా అక్కడ మినిమం ఛార్జ్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెంచే ఆలోచన చేస్తున్నారు అని ఒక రకంగా వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరణ చేయడానికి సంబంధించి ఇప్పుడు అంటే దానికి సంబంధించి అనలిటిక్స్ని కూడా తీసుకోబోతున్నారు ఎంత వస్తుంది ఎంత ఆదాయం వెళ్తుంది ఏంటనేది అవన్నీ పరిశీలించిన తర్వాత మళ్ళీ అంటే ఒక రకంగా ఫైనల్గా చెప్పాలి అంటే ఓవరాల్గా ఈ జరిగిన మీటింగ్కి సంబంధించి మళ్ళీ పన్నుల భారం పెరిగే అవకాశం ఉంది అనే ఒక సంకేతం అయితే వచ్చింది అంటున్నారు ఈ మీటింగ్ ద్వారా అది మరొక ఒక 2-3 నెలల్లోనే అది కూడా తేలే అవకాశం ఉంది అనేది మరి మరొక బాధుడికి ప్రజలు సిద్ధం అవ్వాలా లేదా అనేది ఇంకా వేచి చూడాలి